మూవీ రెడీ టు రిలీజ్. యాజ్ ఏ ఆర్టిస్ట్ కన్నా ఆడియన్గా చెప్పాలంటే బయట పాజిటివ్ టాక్ చాలా ఉంది, అండ్ ఆడియో అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇది రోహిత్ తన్కి ఒక హిట్ మూవీగా నిలుస్తుంది పక్క. ఇంక ఈ మూవీకి వచ్చి అండ్ అవర్ డైరెక్టర్ పవన్ గారు అయితే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఆయన వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హిట్ డైరెక్టర్గా నిలిచిపోతారు. అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ అయితే ఏ ఇబ్బంది లేకుండా అండ్ మూవీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ మూవీ అయితే 100% షూర్, అది పక్కా హిట్ కొడుతుంది మూవీ, ఎందుకంటే బయట పాజిటివ్ టాక్ చాలా బాగుంది మూవీ గురించి. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్స్కి వెరీ థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణుడు, ఈ సినిమాకి టీమ్ అంతా చాలా ఇష్టంగా పనిచేసామండి. 2 డేస్లో రిలీజ్ అవుతుంది సినిమా, సినిమా విల్ స్పీక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ సభకు వచ్చిన అతిథులకి, సభ అలంకరించిన అందరి వారికి స్వాగతం. ముందుగా ఆడియో సక్సెస్ అయింది, అలాగే మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మహేందర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ముందుగా విచ్చేసిన మీ అందరికి నమస్కారం, అండ్ మా సురేష్ గారికి, రవిపూడి గారికి అందరికి నమస్కారం. బాలకృష్ణుడు సినిమా రిలీజ్ అవుతుంది 24th నవంబర్. సో రియలీ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్, ఎందుకంటే పవన్ గారు చాలా ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ముందే చెప్పారు నాకు స్టోరీ. సో ఒక డెబ్యూ డైరెక్టర్ నిజంగా అంత బాగా చెప్పడం నాకు షాక్ అనిపించింది. అంత క్లారిటీ ఆయనకున్న ప్రతి సీన్లో, ఆయనకున్న అమేజింగ్ విజన్, ఆ క్లారిటీ అంతా నిజంగా చాలా షాక్ అయ్యాను. అండ్ రీసెంట్గా మూవీ చూడటం జరిగిందండి, అండ్ రియలీ పవన్ గారు గ్రేట్ అండి ఫర్ డెబ్యూ, అసలు మామూలు రేంజ్ కాదు. అలాగే రోహిత్ గారు, మీకు మీ గురించి ఏం చెప్తాం కానీ మీ డెడికేషన్, మీ రేజ్, ఒక రకంగా చెప్పండి రోహిత్ గారు రేజ్, పవన్ గారు ప్యాషన్ అండ్ మహేందర్ గారు మనీ, అసలు అన్నీ ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఐ రియలీ హోప్, విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. అండ్ నేను కూడా చిన్న క్యారెక్టర్ వేసాను, ఒక పెయింటర్ క్యారెక్టర్. సో ఐ రియలీ హోప్ ఇట్ వర్క్స్. అండ్ అలాగే మూవీలో చెప్పాలంటే నా మెయిన్ హైలైట్ నాకు అనిపించింది అంటే రోహిత్ గారిది పృథ్వీ గారి ట్రాక్ అండి, ఫుల్ లెంత్. అది చాలా హిలీరియస్గా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను, బికాజ్ ఇట్ వాజ్ లాఫ్ రైడ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీ సీన్ ఒక్కటి కూడా అసలు నాన్ స్టాప్ కామెడీ అండి. ఫ్రాంక్ చెప్పారంటే పృథ్వీ గారిది అండ్ రోహిత్ గారి ట్రాక్, దట్స్ మై ఫేవరెట్. అండ్ ఐ రియలీ హోప్ ఇట్ వర్క్స్ వెల్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ముందు మహేంద్ర అన్న గురించి మాట్లాడాలి. నాకు మహేంద్ర అన్న ఒక, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది బెల్లంకొండ సురేష్ గారి సినిమా కందిరీకి సినిమా అప్పుడు నేను దానికి రైటర్గా అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. అప్పుడే నన్ను డైరెక్షన్ చేయమని నన్ను బాగా ఫోర్స్ చేశారు సురేష్ గారు. సో అప్పటి నుంచి బాగా ఎంకరేజ్ చేశాడు మహేంద్ర అన్న కూడా. సో ఇప్పుడు వాళ్ళ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా బెస్ట్ విషెస్ చెప్పాలి ఆయనకి, వంశీ గారికి, అలాగే వినోద్ గారికి, ముగ్గురికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే రోహిత్ గారు కూడా నాకు బాగా పరిచయం. నేను ఈ సినిమా ఆల్రెడీ ఒక 2 డేస్ బ్యాక్ ఇక్కడే ప్రివ్యూ చూశాను. నాకు కిషోర్ చెప్పినట్టు ఈ సినిమాలో మీరు చూసి బయటకు వచ్చినప్పుడు ఒక 3 మీకు బాగా గుర్తుండిపోతారు, 1 నారా రోహిత్, 2 పృథ్వీ, 3 శ్రీనివాసరెడ్డి. నేను ఆల్మోస్ట్ వాళ్ళ 3 ఫ్రేమ్లో ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది కామెడీ. డైరెక్టర్ పవన్ ఫస్ట్ ఫిల్మ్ బాగా హ్యాండిల్ చేశాడు, అలాగే అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు, అలాగే రైటర్కి కూడా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నో డౌట్ సినిమా, ఎందుకంటే రోహిత్ గురించి స్పెషల్గా చెప్పాలి ఆయనకి. నేను ముందు సినిమాలు అన్నీ చూశాను, ఈ సినిమాలో లీక్ చేయొచ్చో లేదో కానీ ఒక చోట ఒక సీన్లో 3 ఇమిటేట్ చేస్తాడు ఆయన వాయిస్ మాడ్యులేషన్స్. నేను ఊరికే సర్ప్రైజ్గా లీక్ చేస్తున్నాను నేను, అది ఎవరిని ఇమిటేట్ చేశారనేది సర్ప్రైజ్. సరే, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 2 మేజర్ లెజెండరీ పర్సనాలిటీని ఇమిటేట్ చేశారు, అది లీక్ చేస్తారా, ఇంకొకరిని కూడా ఇమిటేట్ చేశారు. నేను షాక్ అయ్యాను ప్రివ్యూ నుంచి బయటకు వచ్చి. అరే సరే, వాళ్ళు ఇమిటేట్ చేశారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే, మీకు దగ్గర యాక్సెస్ ఉందనుకోవచ్చు, అసలు ఈయన ఎలా ఇమిటేట్ చేశారన్నాను నేను. సో మీరు అది సర్ప్రైజ్. అలాగే ఇంటర్వెల్ ముందు ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఒక అది ఒక మనిషిని అమ్మేస్తారు, అది కూడా నేను జస్ట్ లీక్ చేస్తున్నాను అంతే. ఈ 2 ఎపిసోడ్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, నేను మొత్తం ఖర్చు చెప్పట్లేదు, కొంచెం ఇంట్రెస్ట్. సో ఇవన్నీ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించినాయి. సెకండ్ హాఫ్లో కూడా ఒక శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ హ్యాండిల్, అన్ని ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మిగతా టీం అందరికీ, ఎవరైతే వర్క్ చేశారో అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.
ఈ సినిమా మహేంద్ర బాబు వంశీ వినోద్ నిర్మించారు. పవన్ మల్లెల, పవన్ మల్లెల నాకు 4 ఇయర్స్ నుంచి కథ తయారు చేసుకుంటూ సినిమా డైరెక్ట్ చేయాలన్న ఆశతో ఆస్ట్రేలియాలో మంచి జాబ్ వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి అన్ని విధాల అన్నీ తెలుసుకొని సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి కథ రాజా. ఈ కథ విన్నా నేను, చాలా బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్గా. డెఫినెట్గా ఈ సినిమా పవన్ మల్లెలకి మంచి పేరు తీసుకొచ్చి డైరెక్టర్గా మా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే నారా రోహిత్ గారు చేసినవన్నీ ఒక జోనర్లో అందరినీ అలరించేలాగా ఒక చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేశారు. అలాంటి సినిమాల నుంచి ఒక పక్క కమర్షియల్ యాక్షన్ సినిమా చేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్. డెఫినెట్గా నారా రోహిత్కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కమర్షియల్ హీరోగా కూడా మంచి పునాది వేస్తుంది ఈ సినిమా. అలాగే మా డైరెక్టర్కి మా ప్రొడ్యూసర్లకి మంచి పేరు తెస్తుందని చెప్పి ఎంటర్టైన్మెంట్ హిలేరియస్గా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చెప్పినప్పుడు నేను వినేటప్పుడే అంత ఎంటర్టైన్ చేశాను. పృథ్వీ క్యారెక్టర్ నారా రోహిత్ ఆ పృథ్వీని ఎలా వాడతాడనే దాని మీద డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో బాలకృష్ణుడు మూవీలో నేను మంచి క్యారెక్టర్ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. యూజువలీ నన్ను మీరు ఇలా సారీ అటైర్లో చూడరు, నాకు తెలుసు ఆ విషయం. సో సినిమాలో నేను సారీ వేసుకొని చాలా బాగుంటాను, చాలా బాగా చూపించారు సార్ నన్ను. అండ్ పృథ్వీ గారితో కాంబినేషన్లో చేశాను నేను ఆయన్ని. పద్మ నా క్యారెక్టర్ పేరు. నాకు చాలా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను ఈ సినిమా తర్వాత, డెఫినెట్లీ. సో మేమిద్దరము కంటిన్యూస్గా నవ్విస్తూ ఉంటామన్నమాట సినిమాలో. అండ్ సినిమా ఓన్లీ, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మై క్యారెక్టర్. సో మిగిలినది కూడా సార్ రోహిత్ గారిది అను, పృథ్వీ గారిది చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ బిగ్ స్ట్రెచ్. సో టోటల్ సినిమా మొత్తంలో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేనైతే చాలా నవ్వుకున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు టోటల్ క్రూ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ హీరో హీరోయిన్ గారు అండ్ ఎస్పెషలీ పవన్ మల్లెల గారికి, బికాజ్ దిస్ ఈజ్ ఫస్ట్ మూవీ ఆఫ్ పవన్ మల్లెల గారు. సో చాలా 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 బాగా వచ్చిందండి సినిమా, మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాలకృష్ణుడికి వచ్చేటప్పటికి ఐ హ్యావ్ టు థ్యాంక్ పవన్ అండ్ రాజా. రాజా ఐ నో హిమ్ ఫర్ ద లాస్ట్ 4-5 ఇయర్స్, బట్ నాకు పవన్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ హిమ్, బికాస్ నా వరకు నా క్యారెక్టర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అంటే ఒక రకంగా విలన్ అయితే విలను, లేకపోతే లుక్ చేంజ్ అయినా చేయాలి రవి నీకు అని చెప్పి ఒక 1.5-2 ఇయర్స్ నుంచి వేరే మూవీ అనుకున్నాం ఒకసారి. దాంట్లో కంప్లీట్ లుక్ చేంజ్, నా ఫస్ట్ టైం నా కోసం ఎవరైనా ఒక లుక్ చేంజ్ చేశారు, అది పవన్. ఐ విల్ రిమెంబర్ దట్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. అయితే దీంట్లో డిఫరెంట్ క్యారెక్టరు, అగైన్ ఐ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. సో అది అందుకే రోహిత్ గారి సినిమాలో ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అదొకటి. బట్ థ్యాంక్ యూ సో మచ్. పెద్ద క్యారెక్టర్ కాదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని నా ఫీలింగ్, అదే ఆయన ఫీలింగ్ కూడా. బట్ ఈ మధ్యలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బీ ఇన్ ది ఆడియో రిలీజ్, అప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడేవాడినేమో, బతికిపోయారు మీరంతా, తక్కువ మాట్లాడుతున్నా. థ్యాంక్స్ అ లాట్ టు కంప్లీట్ తెలుగు ఆడియన్స్ అందరికీ. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాలన్నిటికీ, నేను చేసిన వాటిలన్నిటికీ. బాలకృష్ణుడు వన్ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్ అవుతుందని 200% నా ఫీలింగ్ అది. అండ్ ఐ హోప్ టు సీ ది సేమ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు విడుదలగా విచ్చేసిన వెల్లంగొండ సురేష్ గారికి, అనిల్ రావిపూడికి, పాత్రికేయ పిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాలకృష్ణుడు, ఫస్ట్ మా రైటర్ గురించి చెప్పాలి. కొంచెం టైం పడుతుంది, పర్లేదు, తట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా ఈ మాత్రం చెప్పపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో చాలా తిరిగామండి, ఒక 2 ఇయర్స్ బాగా ట్రావెల్ చేసాం. ఇందాక రవి చెప్పినట్టుగా ఒక కథ తయారు చేసి ఆ కథ మీద చాలామందికి చెప్పాం, నచ్చలా, నచ్చిన చేస్తాం లేదో డౌట్ కూడా వచ్చింది చాలామందికి. బట్ వన్ డే మా రాజా వచ్చి నువ్వు సినిమా చేయాలి అర్జెంటుగా అన్నాడు. ఏం రాజా, ఏమైందంటే నువ్వు సినిమా చేయాలి అంతే డైరెక్ట్ చేస్తావు లేదా అన్నాడు. మరి మనది ఎక్కట్లేదు కదా అన్న, నేను ఒక కథ చెప్తాను విను అని చెప్పి మా బాలకృష్ణుడు కథ చెప్పాడు. విన్న ఫస్ట్ టైం నాకు బాగా నచ్చేసింది. చేద్దాం రాజా అని చెప్పేసి అజయ్, ఐ హ్యావ్ టు థ్యాంక్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్. అజయ్కి ఫోన్ చేసి ఒక మంచి కథ ఉంది అజయ్ నాకు విను, నీకేమనిపిస్తుందో చెప్పు అని అజయ్ కథ చెప్పాను తీసుకెళ్ళి. వాళ్ళు బాలకృష్ణులో కథ చెప్తే విత్ ఇన్ నెక్స్ట్ అవర్లో తీసుకెళ్ళి రోహిత్ ముందు నుంచో పెట్టాడు నన్ను. సో ఆ రోజు కథ వినలేదు కానీ తర్వాత ఒక 15 డేస్ తర్వాత రోహిత్ కథ విన్నాడు. కథ విన్న 1 అవర్లో నాకు మళ్ళీ అప్రూవల్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్.
అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నా. నాకు గాడ్తో సమానం, ఎందుకంటే ఇండస్ట్రీకి రావాలి రావాలి, ఇక్కడ సినిమా చేయాలి, ఇక్కడే బతకాలనుకున్నా. ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన రోహిత్కి థ్యాంక్ యూ సో మచ్. సినిమా, ఈ సినిమా కొత్త కథ ఏం కాదండి, అందరం ఎప్పుడు చూసే కథే. కొత్త స్క్రీన్ ప్లే కాదు, కథనం బాగుంటుంది. పృథ్వీ గారిది, హీరోది విపరీతంగా హిలేరియస్గా ఉంటుంది. యుల్ ఎంజాయ్ లాట్ ఆ ట్రాక్ అంతా కూడా. పృథ్వీ గారు, పద్మ అండ్ రోహిత్ రెజీనా చాలా బాగుంటుంది. సో కొత్తగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ మిమ్మల్ని అయితే ఫుల్గా నవ్వించి పంపిస్తాం అని గ్యారంటీ ఇవ్వగలం. నెక్స్ట్, అంత పాజిటివ్గా చెప్తే ఏం బాగుంటుంది, కొంచెం నెగిటివ్ కూడా ఉంది మా సినిమాలో. సినిమాలో లేదు కానీ మేకింగ్ ఆఫ్ సినిమాలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా, సినిమా తీయటానికి వస్తే అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలండి. ఇక్కడ చాలా రకాల మాటలు వినాల్సి వస్తాయి, అర్ధరాత్రులు ఫోన్లు వస్తాయి, చాలా చిరాకులు వస్తూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకొని వెళ్ళాలి. వాటన్నిటిలో నాకు తోడుగా ఉన్న మట్టికి రోహిత్తేనండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రోహిత్. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉండి, చాలా చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా కూడా పర్లేదు వదిలే అని చెప్పి తీసుకొచ్చి సినిమా తీయించి మీ ముందుకు తీసుకొస్తున్నాం 24th. దయచేసి అందరూ ఆడియన్స్, వీ ప్రామిస్ యూ ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైనర్. 24th నవంబర్ సినిమా రిలీజ్ అవుతుంది. మీ థియేటర్స్లో చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, అండ్ థ్యాంక్స్ సతీష్ గారికి అండ్ టీమ్ ఆఫ్ హోల్ టీమ్ ఆఫ్ బాలకృష్ణుడు. అందరికీ నమస్కారం, అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నా ఫస్ట్ అటెంప్ట్ టువర్డ్స్ ప్రాపర్ కమర్షియల్ సినిమా బాలకృష్ణుడు. చాలా కొత్త కొత్త కథలు ట్రై చేశానండి ఇప్పుడు, బట్ ఎప్పటి నుంచో ఒక కమర్షియల్ సినిమా చేయాలి అనే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది. కమర్షియల్ సినిమాలో అంటే కంప్లీట్ సీరియస్ కాకుండా ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమా చేయాలని అనుకునేవాడిని. సో బాలకృష్ణుడు కథ చెప్పగానే నాకు ఎగ్జైట్ అయ్యాను, అంటే ఎంటర్టైనింగ్గా ఉంది, అంటే కథ పాతదైనా సరే కథనం కొత్తగా ఉంటుంది అండ్ ఎంటర్టైనింగ్ అనిపించింది. సో అందుకని ఈ సినిమా చేయడం జరిగింది. అంటే చాలామంది ప్రతిసారి కొత్త కథను కొత్తతో వస్తాను అని నమ్ముతారు, బట్ ఈ ఒకసారి నన్ను క్షమించండి, రొటీన్ కథే కానీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమా మణిగారితో నా 4th ఫిల్మ్ అండి, బాణం సోలు, శమంతక్ మణి అండ్ బాలకృష్ణుడు. ఆయన చాలా థ్యాంక్స్, మళ్ళీ ఒక మంచి ఆల్బమ్ ఇచ్చారు అండ్ రీరికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు, అది వన్ ఆఫ్ ద మేజర్ అసెట్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ శ్రీకుమార్ గారి గురించి, ఈ సినిమాలో మేమందరం అంత బాగున్నామంటే కారణం విజయ్ శ్రీకుమార్ గారు, ఆయనకి చాలా థ్యాంక్స్. చంటి గారికి అండ్ విజయ్ గారికి అండ్ మై కొరియోగ్రాఫర్స్ రఘు మాస్టర్, శేఖర్, గణేష్ మాస్టర్ అండ్ విజయ్, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా నా రెజీనాతో నా 3rd ఫిల్మ్ అండి ఇది. అండ్ లక్కీలీ 3 సినిమాలు మేము డిఫరెంట్ జానర్స్ చేయడం జరిగింది అండ్ ఇది ప్రాపర్ కమర్షియల్. సో ఈ సినిమా తనకు కూడా మంచి విజయం సాధించాలని. అండ్ మేజర్ ఈ సినిమాలో యూఎస్పి ఏంటి అంటే పృథ్వీ గారితో ఆ ఎంటర్టైన్మెంట్ అండి. సో దట్ ఈస్ గోన్ బి ద హైలైట్ ఈ సినిమాలో. సో అది ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మిగతా ఆర్టిస్టులు అజయ్, రమ్యకృష్ణ గారు, కోట శ్రీనివాసరావు గారు, వెనల్ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ప్రవీణ్, సో అందరికీ పేరు పేరున మై బెస్ట్ విషెస్. అండ్ మహేంద్ర గారికి, వినోద్ గారికి, వంశీ గారికి ఈ సినిమా ద్వారా డబుల్ పెట్టుబడి కంటే డబుల్ రావాలని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్.